తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రామప్ప ఆలయానికి బయలుదేరారు. 3 రోజుల పాటు కాంగ్రెస్ బస్సు యాత్రలో పాల్గొంటారు. 3 రోజుల బస్సు యాత్రలో 8 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. బస్సు యాత్రలో మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు, చెరుకు రైతులతో రాహుల్ సమావేశాలు నిర్వహిస్తారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రామప్ప టెంపుల్కు చేరుకుంటారు. ఆలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు టీ కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం రామప్ప గుడి నుంచి ములుగు చేరుకోనుంది కాంగ్రెస్ బస్సు యాత్ర. ములుగులో టీ కాంగ్రెస్ బహిరంగ సభలో అగ్రనేతలు పాల్గొంటారు. మహిళలతో రాహుల్, ప్రియాంక ప్రత్యేకంగా సమావేశమై వారితో మాట్లాడతారు. ములుగు సభ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు ప్రియాంక గాంధీ. తెలంగాణ టీ కాంగ్రెస్ ప్రచార ఉధృతిని పెంచింది. ఇందులో భాగంగా బస్సు యాత్రను చేపట్టబోతోంది. రాహుల్, ప్రియాంక బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరున్నారు. మరికాసేపట్లో వారు రామప్ప దేవాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సు యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యూ నరేష్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న వాళ్ళిద్దరూ హెలికాప్టర్లో రామప్ప దేవాలయానికి బయలుదేరి వెళ్ళిపోయారు. మరొక అరగంటలో వాళ్ళు ములుగు నియోజకవర్గ పరిధిలోని రామప్ప దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దాంతోపాటు కాంగ్రెస్ ఈ ఎన్నికలకు సంబంధించి ఒక 6 గ్యారంటీలను ప్రజలకు ఇస్తోంది. ఈ 6 గ్యారంటీలతో కూడిన ఒక హామీ పత్రాన్ని కూడా ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనంతరము ప్రత్యేక బస్సు యాత్రను కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర కొనసాగే విధంగా ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైన నేపథ్యంలో నాయకుల మధ్య ఐక్యతను సాధిస్తూ తెలంగాణ ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఈ బస్సు యాత్ర చేపట్టాలి అని చెప్పి కూడా నాయకులు ప్లాన్ చేశారు. అనుగుణంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ బస్సు యాత్రను ప్రారంభించి 3 రోజుల పాటు రాహుల్ గాంధీ ఈ బస్సు యాత్రలోనే వరంగల్ జిల్లా, దాని తర్వాత నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. సుమారు 8 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీ గతంలో కూడా తెలంగాణలో పర్యటించినప్పటికీ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొట్టమొదటిసారిగా రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో ములుగు నియోజకవర్గ కేంద్రం నుంచి తెలంగాణ కాంగ్రెస్ విజయభేరి పేరుతోటి సభలను నిర్వహిస్తుంది. అంటే ఎన్నికల సమరశంఖాన్ని కూడా రాహుల్ గాంధీ ఈరోజు పూరిస్తారు. మొదటి రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పర్యటన కొనసాగుతుంది. ములుగు జిల్లాలో మహిళలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ములుగు నియోజకవర్గంలో మహిళా డిక్లరేషన్ విడుదల చేసే విధంగా కూడా ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏం చేయబోతున్నాము అన్న అంశానికి సంబంధించి ప్రియాంక గాంధీ మహిళలకు భరోసా కల్పించే విధంగా కూడా ఈ మహిళా డిక్లరేషన్ను విడుదల చేస్తారు. ఎందుకంటే కర్ణాటకలో మహిళలకు గృహలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి పేద మహిళకు 2500 రూపాయల ఆర్థిక సహాయం ప్రతి నెల అందిస్తామని చెప్పారు. దాంతోపాటుగా సన్నబియ్యము అందిస్తామని చెప్పారు. దాంతోపాటు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పి కూడా కర్ణాటక కాంగ్రెస్ స్పష్టం చేసిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన 100 రోజుల్లోపే మహిళలకు ఆ స్కీమ్ను అమలు చేస్తూ ఉంది. అదే తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణాతో పాటుగా ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్థిక సహాయ సహకారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళా డిక్లరేషన్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మహిళలతో ఈ సమావేశం ముగించుకున్న తర్వాత ములుగు పక్కనే ఉన్న భూపాలపల్లి నియోజకవర్గంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్ర చేపడతారు. ఈ పాదయాత్రలో నిరుద్యోగులతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మమేకమవుతారు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యలను కూడా నిరుద్యోగుల నుంచి అడిగి తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పెట్రోల్ లాగా, ఆక్సిజన్ లాగా నిరుద్యోగులు పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖాళీలు మొత్తం కూడా ప్రభుత్వం భర్తీ చేస్తుంది అని చెప్పి కూడా నేతలంతా, నిరుద్యోగులంతా భావించినప్పటికీ
ప్రభుత్వము సకాలంలో నోటిఫికేషన్లు వేయట్లేదు. దీనివల్ల ఏజ్ బార్లు అవుతా ఉన్నాయి. నోటిఫికేషన్లు వేసినా కూడా పేపర్ లీకేజీలు సాంకేతిక పరమైన సమస్యల కారణంగా రద్దు అవుతా ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఈ 9.5 సంవత్సరాల్లో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే 500 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైనా కూడా 2 సార్లు నిరుద్యోగులు పరీక్షలు రాశారు. అయితే వివిధ కారణాల వల్ల 2 సార్లు కూడా ఆ పరీక్షలు రద్దయింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు మొత్తం కూడా తీవ్ర ఆవేదనతో ఒక అధైర్యంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని పాలదూరడానికి నిరుద్యోగులకు మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అన్న హామీని కూడా రాహుల్ గాంధీ ఇవ్వనున్నారు. సో ఈ రోజు భూపాలపల్లిలో నిరుద్యోగులతో పాదయాత్ర ముగిసిన తర్వాత భూపాలపల్లి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అటవీ హక్కుల చట్టం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు, గిరిజనులకు, దళితులకు, మహిళలకు, మైనారిటీలకు, నిరుద్యోగులకు ఏ రకంగా సంక్షేమ పథకాలను అమలు చేయబోతున్నాము అన్న అంశాన్ని రాహుల్ గాంధీ వివరిస్తారు. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను కూడా అన్నా చెల్లెళ్ళైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎండగట్టే అవకాశాలున్నాయి. సో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన ముగించిన తర్వాత రాత్రి రాహుల్ గాంధీ భూపాలపల్లిలోని జెన్కో గెస్ట్ హౌస్లో బస చేస్తారు. ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది కాబట్టి అక్కడ షెడ్యూలు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో ఆమె రాత్రి బేగంపేటకు చేరుకొని ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్కు వెళ్తారు. సో రేపు ఎల్లుండి 2 రోజులు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తాడు. బహిరంగ సభలో ప్రసంగిస్తాడు. దాని తర్వాత బాధిత వర్గాలతో కూడా రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. అందులో భాగంగా రేపు కరీంనగర్లో సింగరేణి కార్మికులతో, ఎన్టీపీసీ కార్మికులతో, రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కార్మికులతో వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న నేపథ్యంలో ఈ కార్మికులు, ఉద్యోగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి అటు కేంద్ర ప్రభుత్వంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి. పేద ప్రజలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ పూర్తి స్థాయిలో ఈ వర్గాలతో రాహుల్ గాంధీ చర్చ జరుపుతాడు. అంటే పాదయాత్ర నిర్వహిస్తాడు, బహిరంగ సభ నిర్వహిస్తాడు, బాధిత వర్గాలతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళతో పాటుగా కూర్చొని చర్చించి వాళ్ళ బాధలు వింటాడు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి పథకాలను ఆ వర్గాలు కోరుకుంటున్నాయి అన్న అంశాన్ని నేరుగా వాళ్ళ నుంచే రాహుల్ గాంధీ తెలుసుకుంటారు. ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా కూడా ప్రజల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తుంది. ప్రజలు కోరుకున్న అంశాలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ఇతివృత్తంగానే, ప్రజల కేంద్రంగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది అని చెప్పి కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేసిన నేపథ్యంలో రేపు కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలోకి రాహుల్ గాంధీ బస్ యాత్ర ఎంటర్ అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులతో పాటుగా చెరుకు రైతులతో కూడా రాహుల్ గాంధీ భేటీ అవుతారు. బీడీ కార్మికులతో కూడా భేటీ అవుతారు. ఈ 3 వర్గాల ప్రజలు తెలంగాణలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వాలు ఎటువంటి పథకాలను తీసుకురావాలి అన్న అంశానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఆ వర్గాలతో చర్చిస్తారు, పాదయాత్ర చేస్తాడు, ప్రజలకు భరోసా కల్పిస్తాడు. దాంతోపాటు బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ విధానాలను, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ విధానాలను, కాంగ్రెస్ హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తే 3 రోజుల పాటు రాహుల్ ఉధృతంగా 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో పాదయాత్రలు, సభలు, సమావేశాల ద్వారా కాంగ్రెస్ కు ఒక అనుకూల వాతావరణం సృష్టించే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.